ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ వచనం. ద లార్డ్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఆల్ హార్మ్, హీ విల్ వాచ్ ఓవర్ యువర్ లైఫ్. సామ్స్ 121:7. ఈరోజు నిమిత్తము కృప కనికరములు కలిగిన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యభాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని కాపాడుటకు, మన పరమ తండ్రి మనల్ని రక్షించుటకు సమర్థుడు. ఆయన రక్షణ బలమైనది, ఆయన కాపుదల దృఢమైనది. ఆయన బిడ్డలమైన మనల్ని దేవుడు ఎల్లవేళలా కాపాడుతాడు అని ఈ యొక్క వాక్యము మనకు రుజువుపరుస్తుంది. మనిషి అనే ప్రతి వ్యక్తికి రక్షణ అనేది చాలా ముఖ్యమైనది, చాలా అవసరం. ఎటువంటి హాని కలగకుండా, ఏ ప్రాణహాని లేకుండా ఉన్నంతకాలం హాయిగా జీవించాలి అని ఎవరైనా ఆశపడతారు. మరి అటువంటి సెక్యూరిటీ మనకు ఎవరు ఇవ్వగలరు అంటే, మనము నమ్ముకున్న మన సజీవుడైన దేవుడు మాత్రమే మనకు అటువంటి కాపుదలను, అటువంటి రక్షణను దయచేయగలడు. కీర్తనకారుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువులు ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరుచుదువు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు మనల్ని నిత్యము కాపాడుతూనే ఉంటాడు. మన శత్రువులు మనల్ని ఏదో చెయ్యాలి, మనల్ని ఎన్నో చిత్రహింసలు పెట్టాలని, మనం ఏడుస్తుంటే చూడాలని ఆశపడతారు. కానీ వారు అనుకున్నట్లుగా మన దేవుడు మనకు జరగనివ్వడు, వారి చేతికి మనల్ని అప్పగించడు. ఈరోజు నా శత్రువులు ఏదో చేస్తారని భయపడుతున్న వారు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన మనల్ని ఎవరి చేతికి అప్పగించడు, మనకు ఎవరు కూడా ఏ అపకారమో చేయలేరు. అదేవిధంగా ప్రభు అంటున్నాడు, రోగశయ్య మీద ఉన్న వారిని ఆయనే స్వస్థపరుస్తాడు అని. ఈరోజు ఈ మాటలు వింటున్నా మీరు ఎటువంటి అనారోగ్యముతోనైనా బాధపడుతుండొచ్చు, ఎటువంటి మరణకరమైన పరిస్థితుల్లో ఐసీయూలో ఉండి ఉండొచ్చు, నీకు ఇక చావు తథ్యం, మేమేమి చేయలేమని డాక్టర్స్ చేతులెత్తేసి ఉండొచ్చు. అయినప్పటికీ ఈరోజు దేవుడు మాట ఇస్తున్నాడు, ఆయనకు మొరపెట్టగా, ఆయనకు నిజముగా మొరపెట్టగా దేవుడు నీ మొరను విని నిన్ను తప్పక స్వస్థపరుస్తాడు. ఎందుకంటే దేవునికి ఆయన బిడ్డల ప్రాణము ఎంతో విలువైనది. ఆయన దీపాన్ని వెలిగించేవాడే కానీ వెలుగుతున్న దీపాన్ని ఆర్పేవాడు కాదు. ఆయన గాయపడిన హస్తము చేత ముట్టగా ఎవరైనా స్వస్థతను పొందుకుంటారు. భక్తుడు అంటున్నాడు, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని మన ప్రాణాన్ని రక్షించడం అంటే కేవలం అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడే స్వస్థపరచడం కాదు, శత్రువుల బారి నుండి మనల్ని కాపాడడం మాత్రమే కాదు, మన యొక్క స్వకీయ దురాశల వలన మనము తప్పు చేయకుండా, మనము పాపము చేయకుండా, మనకు కనిపించని దొంగ ఊబిలో మనము పడకుండా, మన దేహముతో పాపము చేసి మన ఆత్మ నిత్య నరకాగ్నిలో పడిపోకుండా దేవుడు మనకు తగిన జ్ఞానమును ఇచ్చి మనల్ని చెడ్డక్రియలు చేయకుండా నిత్యము కాపాడుతుంటాడు. ఆయన యొక్క ఆశ్చర్యమైన ప్రేమతో మనము చేసిన పాపాలను కప్పి ఆయన కృప ద్వారా మనల్ని రక్షించి నిత్య జీవమునకు చేర్చడం ద్వారా దేవుడు మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. అయితే మన ప్రాణమును మనం కాపాడుకోవాలి అంటే, మనము మన శత్రువుల బారి నుండి రక్షింపబడాలి అంటే, బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము చెడుతనమును అసహించుకుని వారముగా ఉండాలి. మనం జాగ్రత్తతో ఉండి మన పైకి ఏమీ రాకుండా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రాణమును రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడు.
వాక్యం సెలవిస్తుంది. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును అని. ఈరోజు దేవునికి ఇష్టునిగా ఇష్టురాలిగా జీవిస్తున్న నీవు దేన్ని బట్టి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఏ శ్రమను బట్టి, ఏ బాధను బట్టి, ఏ కష్టము నుండి కూడా నీవు కృంగిపోవలసిన పని లేదు. ఏది కూడా నీకు ఎంత మాత్రమో హాని చేయదు. ఏ విషయంలోనైనా నీకును, నీ సమస్యను బట్టి నీ ప్రాణమునకు హాని కలగదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువు నీకును, నీ ప్రాణమునకు కావలి ఉన్నాడు. ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి భయంకరమైన శోధనైనా, అపవాది యొక్క క్రియలైనా నిన్నేమి చేయలేవు. నిన్ను సృజించిన నీ దేవుడు నిత్యము నీకు తోడై నీకు నీడగా ఉన్నాడు. ఆయన యొక్క అగ్ని కంచెను నీ చుట్టూ ఉంచి నిన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ దేవుడు నీకు తోడయున్నన్ని రోజులు, ఆయన నీకు సహాయుడుగా ఉన్నన్ని దినాలు నీవు ఏ భయము లేకుండా, ఏ తెగులుకు జడియకుండా సురక్షితముగా జీవించగలవు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నవాడవు, అనువాడవు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, అయా మరణించి తిరిగి లేచిన దేవుడవు, మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, అయా మీ యొక్క వాక్యమును బట్టి బిడ్డలను తండ్రి మీరు బలపరిచారు, ఆదరించారు ప్రభా. వారి యొక్క ప్రాణమును కాపాడుతానని, అయా శత్రు సమూహము నుండి వారిని తప్పిస్తానని, ఎవరు కూడా ఎంత మాత్రమును హాని చేయరు అని ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అయా బిడ్డలను మీరు ఎంతగానో ధైర్యపరచారు, వారిని ఆదరించారు తండ్రి. వారికి కలిగిన భయాలన్నిటి నుండి వారికి విడుదలను అనుగ్రహించారు ప్రభువా. కృంగిపోతున్న బిడ్డలను తండ్రి లేవనెత్తారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ప్రభు ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు దీవించండి. అయా వారి ప్రార్థనకు తండ్రి మీ సమాధానమును దయచేయండి. రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరించును అంటున్నారు ప్రభు. ఎందరైతే బిడ్డలు వ్యాధి బాధలతో బాధను అనుభవిస్తున్నారో, వారిని మీరు బలపరచండి, ఆదరించండి, స్వస్థతను అనుగ్రహించండి ప్రభు. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో, అయా కుటుంబంలో ఎప్పుడు చూసినా గలిబిలితో ఉంటున్నటువంటి కుటుంబాలను దర్శించండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సమాధానము దయచండి. కుటుంబంలో తండ్రి ఏలుబడి చేసిన అపవాది దురాత్మ శక్తులు ప్రభువా తండ్రి విరోధమైనటువంటి కార్యాలన్నింటినీ యేసు నామములో లయపరచండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచండి. త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభువ. అయా మీ మాటకు లోబడకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ మీకు వ్యతిరేకంగా జీవిస్తున్న ప్రతి బిడ్డను మార్చండి అయ్యా. అయా మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచండి. అదేవిధంగా నా తండ్రి యవ్వన బిడ్డలను కాచి కాపాడండి. లోకము తట్టు, పాపము తట్టు వారి యొక్క కన్నులు, అయా వారి యొక్క పాదములు తిరగకుండా వారిని కంచెవేసి కాపాడండి ప్రభా. అదేవిధంగా నా ప్రభువ ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున చిన్న బిడ్డలుగా ఉన్నారో, వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నిన్ను నేను కాపాడతానని వాగ్దానం చేశారు ప్రభా. అయా నీ బిడ్డలందరినీ మీరే కాచి కాపాడండి. బిడ్డలు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాలలో తండ్రి మీరే ముందుగా ఉండి వారిని నడిపించండి. వారు తండ్రి ఏ పనుల నిమిత్తం వెళ్తున్నారో ఆ పనులన్నింటినీ సక్రమంగా పూర్తి చేసుకొని మరి తండ్రి తిరిగి రావడానికి మీ కృపను చూపమని వేడుకుంటున్నాం. అయా గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి. అయా మీరే తల్లివై తండ్రివై అనాథలను, అభాగ్యులను ఆదుకోమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి వారికి ధైర్యాన్ని ప్రసాదించండి. మీ యొక్క బలాన్ని వారికి దయచండి. ఎల్లప్పుడూ మీపైన ఆనుకొని పూర్ణ హృదయముతో మిమ్మల్ని సన్నుతించేటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దైవజనులను, దైవజనురాలను, సువార్తికులందరినీ కూడా మీరు దీవించండి. మీ పరిచర్యను తండ్రి అయ్యా వారి ద్వారా జరిగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువ. వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి శిరస్సు మీరై ఉండండి నా తండ్రి. అయా మరి తండ్రి ఇంకా ఏమైనా అవసరతలుంటే వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయమని,
అధికారులను మీరు దీవించమని, అయా మీ యొక్క జ్ఞానము చేత వారిని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మనాధుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయ్యున్న నా జరేడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొనియున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదాలతో కృపాక్షేమములతో మిమ్మల్ని కాచి కాపాడునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.